ఏపీలో రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇప్పటికే ఒడిశా, వెస్ట్ బెంగాల్ ఆనుకొని మరో ఆవర్తనం కూడా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు ఏపీలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తాజా వెదర్ అప్డేట్స్ ను మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే ఉత్తర ఒరిస్సా అలాగే వెస్ట్ బెంగాల్ సమీపాన ఒక ఆవర్తనం కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఈరోజు చూసుకుంటే వాయువ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడుతుంది. ఇది అల్పపీడనంగా కూడా మారే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. దీనికి తగ్గట్టు చూసుకుంటే నిన్నటి నుంచి కూడా కోస్తాలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకవైపు రెండు ఉపరితల ఆవర్తనాలతో పాటు మరోవైపు నైరుతి ఋతుపవనాలు చురుకుగా మారడంతో ఏపీలోని అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాతో పాటు రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయి. మొత్తానికి చూసుకుంటే ఏపీలో రానున్న 4 రోజుల పాటు వర్షాలు కురవడమే కాకుండా తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అన్నిటికంటే మించి ఉత్తర కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు కొంతవరకు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ శంకర్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం.